अंदर नमस्कार जगन तोड़ पथका संबंधी ग्राम वार्ड सचिवालय द्वारा वालंटीर्स द्वारा सर्वे चेयर तरवा संबंधित सेक्रेटरी द्वारा बैंक फॉर्म्स अने सब जी इपू पदवे रूपये सुना वड्डी के संबंधित लब्धिदार खाता पड़बोनाई सदर्भंग राइस कार्ड पेंशन कार्ड यह विधा लब्धिदार इच्छारो अदे विधा मन को जगन तोड़क संबंधी कार्ड अने जरूत मरी कार्डस अने प्रिंट चयबड़ी सचिवालय को सप्लैचारा अना सदेह सदर्भ में मन को सचिवालय में उतम सेक्रटरी लागि कार्ड अने डनको प्रिंटा की आपशन अनेवने जन मरी एला डोनोडने विषयानी मन को ग्राम वार्ड सचिवालय वेबसाइट लागिनक इकिे मन को वार्ड एडुकेशन डाटा प्रोसेसिंग सेक्रेटरी कावच्छू वार्ड एडमिनिस्ट्रेटिव सेक्रेटरी कावच्छू ग्राम स्थाई डिजिटल असिस्टेंट लेकपोते पंचायत सेक्रेटरी कावच्छू अटे वीर लागिन्स जगनन्न तोड़ कार्ड प्रिंट तीसुकुने आप्षन वच्चिंदनि मनं गमनिंचवच्चु अंटे इप्पुडु मनं प्रस्थानकैते वार्ड एडुकेशन अंड डाटा प्रोसेसिंग सेक्रेटरी डिजिटल असिस्टेंट कन्फर्म गा मनं चेप्पोच्चु अन्नमाट इक्कड मनं ई विधंगा सर्वीसेस लकु वेल्लिनप्पुडु लागिन लकु वेल्लि सर्वीसेस लकु वेल्लिनप्पुडु इक्कड गमनिंचवच्चु मनमु జగనన్న తోడు కార్డు ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట మరి ఈ విధంగా ఈ జగనన్న తోడు కార్డు ప్రింట్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తాది ఇక్కడ రెండు రకాలుగా ఇది తీసుకోవడం జరుగుతుంది ఒకటి ఆధార్ కార్డు ఇక్కడ చూసారు కదా సర్చ్ బై అని చెప్పేసి ఉంది ఇక్కడ సర్చ్ బై ఆధార్ కార్డు లేదా సర్చ్ బై అప్లికేషన్ ఐడి ఉంటుందన్నమాట ఈ విధంగా వస్తుంది దీని గనుక మనం అప్లికేషన్ ఐడి అందరికి తెలిసిందే వాలంటీర్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఐడి అనేది జనరేట్ కావడం జరిగింది ఆ ఐడి కానీ లేకపోతే లబ్ధిదారుల అంటే దరఖాస్తు చేసిన వారి ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు కార్డ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట ఇది ఏ విధంగా అయితే మనకు పెన్షన్ కార్డు రైస్ కార్డు ఉంది అదే విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మండలము మున్సిపాలిటీ అక్కడ పేరు రావడం జరుగుతుంది తర్వాత గ్రామ వార్డు సచివాలయం పేరు కోడ్ రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళ పేరు అంటే లబ్ధిదారుల పేరు వాళ్ళ గుర్తింపు ఏదైతే ఐడి వచ్చిందో ఆ ఐడిను క్యూఆర్ కోడ్ కూడా రావడం జరుగుతుంది భర్త పేరు లేదా తండ్రి పేరు వాళ్ళ జెండర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ అమ్ముతూ ఉన్నారు వారి యొక్క అంటే చిరు వ్యాపారం ఎక్కడ చేస్తున్నారు కేటగిరీ ఏంటి తర్వాత ఉత్పత్తులు ఏం అనేది ఇస్తున్నారు ఇక్కడ ఇతరములు అనేది రావడం జరిగింది సచివాలయాల్లో వాలంటీర్లు ఇతరముల దగ్గర ఏదన్నా బిజినెస్ పేరు టైప్ చేసి ఉంటే ఆ బిజినెస్ వచ్చేదేమో కానీ ఇక్కడ ఇతరములని పెట్టడం వల్ల ఇక్కడ కూడా ఇతరములే తీసుకోవడం జరిగింది తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతోంది తర్వాత ఆధార్ నెంబర్ వస్తుంది మొబైల్ నెంబర్ కూడా వస్తుంది మరి ఇక్కడ సంతకం అంటే బెనిఫిషరీ సంతకము తర్వాత జారీ చేయవారి సంతకం అని చెప్పేసి ఇక్కడ విధంగా రావడం జరిగింది ఈ విధంగా మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జగనన్న తోడు కార్డు అనేది ప్రింట్కి అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ ఈ యొక్క సోషల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి.